ఈ నెల 8వ తేదీన జరగనున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామని నెల్లూరు రిటర్నింగ్ ఆఫీసర్ నాగేశ్వరరావు అన్నారు. ఈ మేరకు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో రిటర్నింగ్ ఆఫీసర్ నాగేశ్వరరావు, మండల స్పెషల్ ఆఫీసర్ కోటేశ్వరరావు, తహసీల్దార్ గీతావాణి, ఎంపీడీఓ నరసింహారావు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఎన్నికలు కోవిడ్-19 నిబంధనలతో జరపనున్నామని వారు తెలిపారు. పోలింగ్ బూత్ అధికారులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని వారు సూచించారు. ఎప్పటికప్పుడు చేతులను శానిటైజేషన్ చేసుకోవాలన్నారు. అలాగే ఓటు వేయడానికి ప్రజలు వచ్చినప్పుడు వారు భౌతిక దూరం పాటించే విధంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు ఓటు వేయడానికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా పోలింగ్ బూతుల వద్దకు మాస్కులు ధరించి రావాలని కోరారు. ఓటు వేయడానికి లోపలికి వచ్చేవారు శానిటైజేషన్ చేసుకుని లోపలికి వెళ్ళేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అవన్నీ చేసిన తర్వాతనే ఒక్కొక్క హోటల్ని ఒక్కొక్క హోటల్ ఒక్కరు పంపిస్తారు. ఆ పంపించేటప్పుడు కూడా క్రౌడ్ గా ఉండకూడదు. పోలింగ్ స్టేషన్స్ లో దూర దూరంగానే హోటల్ ఉండేటట్టుగా మనం ఎంత దూరంగా పెట్టినా మన హోటల్ తయారీ మనకు వెనక అక్కుకునే ఉంటారు. ముందు హోటల్ని అది కొంచెం సమయంలో అక్కడ చూసుకుంటూ మన విలేజ్ విలేజెస్ కానీ అక్కడ డ్యూటీ చేస్తుండే సిబ్బంది కొంత జాగ్రత్తగా పాటిస్తే సరిపోతుంది. అంగన్వాడీ సిత్ర అందరు గ్రామస్థాయి అధికారులందరికీ, పాతికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నిన్న ఈవినింగ్ జేసీ గారు అందరితో స్పెషల్ ఆఫీస్తో టెలికాన్ఫరెన్స్ తీసుకొని ఈ కోవిడ్ మీద వారికి ఓట్ కన్ఫర్మేషన్ జరుగుతుంది కాబట్టి ముందే వాళ్ళు ఎవరిని కూడా అలౌ చేయవద్దు. మీరందరూ కొంచెం జాగ్రత్తగా తీసుకొని బీఆర్ఓస్ పంచాయతీ సెక్రటరీలు కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తలు వహించి అక్కడ మీరు అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే మనకి ఇప్పుడు మా అందరు బీఆర్ఓస్ కూడా మా హోటల్ లిస్టు నేను సప్లై చేయడం జరుగుతుంది. మీరు దయచేసి ఆ స్కేల్ పెట్టి కట్ చేసి ప్రతి ఒక్కరిని కూడా ఎల్లుండి కల్లా అదే రేపు మ్యాక్సిమం రేపు సాయంత్రం పెట్టుకుంటే ఎల్లుండి మళ్ళీ మనకు టైం లేదు కాబట్టి మీరు రేపు సాయంత్రానికి డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. అలాగే మీకు కూడా మన ఈ అంగన్వాడీ వారికి కూడా వర్కర్స్కి